ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా రక్షణ లేదు, అర్ధరాత్రి మహిళ బయటకు వెళ్తే స్వాతంత్రం వచ్చినట్టు అంటున్నారు, కానీ పట్టపగలే ఎవరు కూడా బయటకి పోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అది సామాన్య మహిళ అయినా, ఆమె ఎంఆర్ఓ అయినా, ఆమె టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, చైర్మన్ అయినా, ఎవరికి కూడా రక్షణ లేదు అనేది అడుగడుగున మనం చూస్తున్న నిజం. నగిరి నియోజకవర్గంలో మీరు అందరూ గమనిస్తూ ఉంటారు, ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పటి నుంచి ముద్దుకృష్ణ నాయుడు తన ఓటమిని జీర్ణించుకోలేక మా ప్రాణహానికి ఏ విధంగా మా మీద అటాక్స్ చేయిస్తున్నారో ఎన్నోసార్లు మీరు చూశారు. అయినా కూడా మేము ఓపిక్గా న్యాయం మాకు జరుగుతుంది అని చెప్పి కన్సర్న్ అఫీషియల్స్ని కానీ కోర్టు ద్వారా మరి మూవ్ చేసుకుంటూనే పోతున్నాం తప్ప ఎక్కడా కూడా రౌడీజం చేయలేదు అన్న సత్యాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. కానీ ఈరోజు శృతిమించిపోయి ఇంట్లో ఉన్న మా మున్సిపల్ చైర్మన్ గారిని, అలాగే వాళ్ళ హస్బెండ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారిని, మరి వాళ్ళ పిల్లల్ని ఇల్లు పగలగొట్టి గేట్లు తోసేసి తలుపులు ఇంచేసి అడ్డుపడిన ముసలి వాళ్లను, కోడళ్ళని, మరి చైర్మన్ గారిని ఏ విధంగా కొట్టి బట్టలు చించి మరి వారి భర్తను పశువును లాక్కుపోయినట్టు పోయారో మీరు అందరూ కూడా చూశారు. తను అడిగింది ఒకటే, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, మా హస్బెండ్ ఏం తప్పు చేశాడు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగితే అవంతా మీకు చెప్పనవసరం లేదని బూతులు తిట్టి ఎస్ఐసిఐ లేడీ కానిస్టేబుల్స్ పోలీసులు కూడా పెట్టకుండా ఆడవాళ్ళని లాగి పడేసి ఆయన్ని ఎలా లాక్కుపోయారో కూడా మీరు అందరూ కూడా చూసుంటారు న్యూస్లో. సో ఈరోజు అధికార పార్టీకి తొత్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేకుండా మా ఇద్దరికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రాణహాని కలిగించే విధంగా ఎస్ఐసిఐ గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టు ముందు మేము మా గోడు విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిది కాదు, ఈ సంవత్సరం 4 నెలల నుంచి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని ఫాల్స్ కేసులు ఎదుర్కొన్నాం, ఏ విధంగా అడుగడుగునా మేము దాడులకు గురవుతున్నామో మరి క్లియర్గా ఫొటోస్, వీడియోస్, సాక్ష్యాలతో సహా ఇవ్వటం జరిగింది. వాళ్ళలాగా అబద్ధపు కేసులు పెట్టి అబద్ధంగా మాట్లాడటం మాకు చేత కాదు కాబట్టి ఈరోజు హ్యూమన్ రైట్స్ మీద మాకు నమ్మకంతో మాకు బ్రతికే అవకాశాన్ని కల్పించాలి, దీని మీద తరువుగా ఎంక్వైరీ చేసి కమిషనర్ అనే ఒక సైకోని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇన్ని రాజకీయాలు, నీతిమాల రాజకీయాలు, ఇన్ని దాడులు చేస్తున్న ఆ సిఐ ఎస్ఐ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏదైతే ఫాల్స్ కేసులు కంటిన్యూస్గా ఇస్తూ వస్తున్నాడో ఆ కమిషనర్ గురించి, అతను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, అతను మిస్యూజ్ చేస్తున్న ప్రభుత్వ ధనాన్ని, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న సీసీ కెమెరాలని, ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా ధ్వంసం చేశాడో దగ్గరుండి మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి వాటి మీద తరువుగా విచారణ జరిపించి మరి వాయిదా 7 సెప్టెంబర్కి వేశారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మాది అంటే మేము ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసులు పెడితే కూడా కేసులు తీసుకునే పరిస్థితి లేదు అనేది మనం చూస్తున్నాం. అది రిషితేశ్వరి కేసు కానివ్వండి, అది వనజాక్షి కేసు కానివ్వండి, రోజా గారి కేసైనా, శాంతకుమార్ కేసైనా కూడా పోలీసులు ఎలా తయారో అంటే మాకు జీతాలు ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాపలా కాయడానికి, వాళ్లకు పని చేయడానికి పని మనుషులుగా ఇస్తున్నారనేది వాళ్ళ అర్థం చేసుకున్నట్టున్నారు. ఇప్పటికైనా డీజీపీ గారు కానీ, మా జిల్లా ఎస్పీ గారు కానీ స్పందించి వాళ్ళ కింద పనిచేస్తున్న ఈ సిఐ ఎస్ఐ మరి అరాచక రాజకీయాల్ని తొక్కకపోతే మరి రేపు మేము బతికే అవకాశం కూడా లేదు అనేది స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తప్పుడు కేసు వాళ్ళ అబ్బాయి మీద పెట్టి అరెస్ట్ చేయటమే కాకుండా నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ని కూడా అరెస్ట్ చేయటమే కాకుండా ఇది తప్పు, తప్పుడు కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఈరోజు శాంతి భద్రతలు లేకుండా మా ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు కాబట్టి దీనిని మేము ప్రజలకు తెలియజేయడానికి ధర్నా 19వ తేదీ అని చెప్పి 4 రోజుల ముందే అనౌన్స్ చేస్తే ఈరోజు 144 సెక్షన్ మేము విధిస్తున్నాం. రేపు ఎవరు కూడా బయటికి రాకూడదు, వస్తే అందరి మీద కేసులు పెట్టి లోపల వేసేస్తామని ఆటోలు పెట్టి అనౌన్స్ చేస్తున్నారు అంటే వీళ్ళ దౌర్జన్యాలు ఏ రేంజ్కి వెళ్ళాయో ఒకసారి ఆలోచించండి. రేపు తర్వాత మేము బతుకుంటామో లేదో తెలీదు, బతుకుంటే 7 సెప్టెంబర్ మళ్ళీ వచ్చి మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఇప్పుడు వెళ్తున్నాం.